నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ఏ హ్యాపీ ఫ్యామిలీ అనే ఒక మంచి కథను విందామండి. ఈ కథ 1976 నవంబర్లో జ్యోతి వార్షిక సంచికలో ప్రచురింపబడింది సఖులు. చాలా సరదాగా ఉంటుంది కథ. ఇక మొదలు పెట్టేస్తున్నానండి. పక్కింట్లోకి కొత్తగా ఎవరో దిగారని విన్నాను. ఆ ఇల్లు చాలా కాలంగా ఖాళీగా ఉంది కాబట్టి మా శ్రీమతికి మంచి కంపెనీ దొరుకుతుంది మళ్ళీ అని సంతోషించాను. కానీ కొద్ది రోజుల్లోనే ఆ సంతోషం అలా ఇబ్బందిగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు సామాన్య దంపతుల్లా కాకుండా అపురూపమైన భార్యాభర్తలైనట్లు నా భార్య కనిపెట్టేసింది. అసలు మానవ జీవితంలోని విషాదం అంతా ఈ పోలికలతోనే ఉద్భవిస్తూ ఉంటుంది. పలానా వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, మన అబ్బాయికి రాలేదు. పలానా వాళ్ళ ఇల్లు బాగుంటుంది, మన ఇల్లు బాగుండదు. పలానా వాళ్ళు గ్రైండర్ కొనుక్కున్నారు, వాళ్ళు దాంతో సుఖపడకపోయినా సరే మనం కొనుక్కోలేదు. పలానా వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, మనకు రాలేదు. మన ఇంట్లో కరెంటు పోయింది, పక్కింట్లో పోలేదు. మనకు గ్యాస్ అయిపోయి వారమైనా ఇంకా రాలేదు, పక్కింటి వాళ్ళకి 2 రోజులకే వచ్చింది. ఇలాగా ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కాఫీ ఇస్తూ, పక్కింటి వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసా అండి అంది. తెలియదు అన్నాను నిజాన్ని ఒప్పుకుంటూ. రేపు మీరు ఆఫీస్కి 1/2 గంట ఆలస్యంగా వెళ్ళండి, ఒక మంచి దృశ్యం చూపిస్తాను అంది. దానికి కూడా ఒప్పుకున్నాను. మర్నాటి ఉదయం 9:30 ఆ మంచి దృశ్యం చూడటానికి రెడీ అయ్యి నేను తను కిటికీ దగ్గర నిలబడ్డాము. మరొక 5 నిమిషాల్లో ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. మొదట అతను బయటకు వచ్చాడు. 40 ఏళ్ళుంటాయి. చెంపల దగ్గర జుట్టు కొద్దిగా నెరిసింది. ఎర్రగా బొద్దుగా బాగానే ఉన్నాడు. తర్వాత ఆమె గుమ్మం దగ్గర ప్రత్యక్షమైంది. ఆమె కూడా తెల్లగానే ఉంది, బొద్దుగానూ ఉంది, అందంగా కూడా ఉంది. ఇద్దరూ ఒకరి ముఖాల్లోకి ఒకరు, కాదు కాదు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసి మాట్లాడుకుంటున్నారు. వాళ్ల కళ్ళు మాట్లాడుకుంటున్నాయి, పెదవులు మాట్లాడుకుంటున్నాయి, వాళ్లల్లోని ప్రతి అణువు మాట్లాడుకుంటుంది. ఇంట్లో ఎప్పుడూ మాట్లాడుకోనట్లు, సంవత్సరాల వియోగం తర్వాత ఇప్పుడే ఇద్దరూ కలిసినట్లు, మళ్ళీ ఎంతకాలానికో కలుసుకోలేని వారు, ఆ బాధలో ఒకరిని ఒకరు విడిచి ఉండలేక మదన పడిపోతున్నట్లు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అలా 15 నిమిషాలు గడిచాయి. ఆఫీస్కి ఆలస్యం అయిపోతుందన్న కంగారులో ఉన్నానేమో, నాకు 15 యుగాల్లా అనిపిస్తోంది. వాళ్ళకైతే 15 సెకండ్లా అనిపించుండొచ్చు. చివరికి, రాజు వెళ్ళిరానా అన్నాడు అతను. ఆమె పేరు రాజేశ్వర్లేండి అంది శ్యామను నాకు వివరిస్తూ. అర్థమైంది శ్యాము అన్నాను. నేను అలా ఎప్పుడూ ఆమెను సంబోధించలేదు. ఆమె తెల్లబోయినట్లు చూసి మళ్ళీ ఆ చూపు కోపంగా మార్చుకుంది. జాగ్రత్తగా వెళ్ళిరండే అంటుంది రాజు. అతను మెట్లు దిగాడు. ఆమె వైపు చూసి టాటా చెప్తున్నట్లు చెయ్యి ఊపాడు. ఆమె కూడా చేతిని గాల్లో కదిలిస్తోంది. ఏ పాదాల లోపలికి పోదాం అన్నాను. ఉండండి, ఇంకా అయిపోలేదు అంది మావిడ. అతను నడుస్తూ నడుస్తూ ప్రతి 10 అడుగులకి ఒకసారి వెనక్కు తిరిగి చూస్తున్నాడు. అలా చూసినప్పుడల్లా ఆమె టాటా చెబుతోంది. సందు మలుపు తిరిగేదాకా ఇద్దరూ అలా చేస్తూనే ఉన్నారు. మలుపు తిరిగేటప్పుడు చివరిసారి ఆమె వైపు చూసి వెళ్ళిపోయాడు. 1 నిమిషం స్తబ్దురాలైనట్లు నిలబడి తర్వాత దీర్ఘమైన నెట్టూర్పు విడిచి దిగులుగా లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఆలస్యమైపోతుందని నేను ఆదరాబాదరాగా తెమిలిపోతుంటే ఆ అదృష్టవంతురాలు అంత ప్రేమించే భర్త దొరికినందుకు అందరికీ ఆ అదృష్టం ఉండొద్దు అని శ్యామల వెనక నుంచి గొణుక్కోటం వినిపించింది. మర్నాడు సాయంత్రం ఇంటికొచ్చాక, ఏమండోయ్, నేను ఇంకొక విషయం కనిపెట్టానండోయ్ అంది శ్యామల. అవును, నాకు కాఫీ ఇవ్వటం మర్చిపోయావు అన్నాను గుర్తు చేస్తూ. సారీ అని కాఫీ తీసుకొచ్చి, ఇవాళ ఆవిడతో పరిచయం జరిగింది అన్నది. గుడ్ అన్నాను. మామూలుగా భర్తని సాగరంపేసి గుమ్మంలో నిలబడ్డాక నా వైపు చూసి పలకరించింది. వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించింది. నేను వెళ్ళాను చెప్పింది. ఇదేనా కొత్త విషయం? కాదండి, ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నావా, ఇంతలో ఫోన్ మోగింది. ఆమె దానికోసం ఎదురు చూస్తున్నట్లు చెంగున వెళ్ళి రిసీవర్ అందుకుంది. ఏమండి, కులాసాగా చేరారా? అమ్మయ్యా, నా ప్రాణం కుదుట పడింది. నా ఒంట్లోనా? బాగానే ఉందండి. సరే ఉంటానే అని పెట్టేసింది. ఆశ్చర్యంగా ప్రశ్నార్థకంగా చూశాను నేను. మా వారు అందావిడ.
ఇంతకుముందేగా ఆఫీస్కి వెళ్ళినట్లున్నారు అన్నాను. అవును, ఆఫీసు నుంచే. ఆయన అక్కడికి చేరగానే ఫోన్ చేయకపోతే నా ప్రాణం రేపరేపా కొట్టుకుంటుంది అందామె. ఆఫీసు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది అడిగాను. 3 ఫర్లాంగులుంటుంది అందామె. అసలు ఆ భార్యాభర్తలిద్దరికీ ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రేమో కదండి అంది మా ఆవిడ. నేను కాఫీ తాగటం ముగించి కూడా ఏమీ మాట్లాడకపోవటం చూసి, మాట్లాడరేమిటండి మీకు ఆశ్చర్యంగా లేదు అంది. ఎందుకు ఆశ్చర్యం, ఈ సంసారాల్లో ఒక భాగం ఇది అన్నాను. ఒకసారి నేనేదో పని ఉండి బస్టాండ్కి వెళ్ళాను. అక్కడ పక్కింటి దంపతులు పిల్లలతో సహా కనిపించారు. గుంటూరు వెళ్లే బస్సు దగ్గర నిలబడి ఉన్నారు. నేను వాళ్ళకి కనపడకుండా ఎంక్వైరీ ఆఫీస్ దగ్గర నిలబడి ఏం జరుగుతుందో అని చూస్తున్నాను. ఆయన బస్సులో ఎక్కి కిటికీ దగ్గర కూర్చున్నాడు. భార్య పిల్లలతో ప్లాట్ఫామ్ మీద కిటికీ దగ్గరగా నిలబడింది. ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు దిగులుగా చూసుకుంటున్నారు. ఏమండి జాగ్రత్తగా వెళ్ళిరండి అంటుంది ఆవిడ. అలాగే అలాగే అంటున్నాడు అతను. బస్సు కదిలింది. నాన్న ఉంటాం అంటూ పిల్లలు చేతులుపుతున్నారు. ఆవిడ చేతుల కర్చీఫ్ దిగులుగా గాల్లో కదులుతోంది. కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. 20 మైళ్ళ దూరంలో ఉన్న గుంటూరు చేరటానికని బస్సు బయలుదేరింది. నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తిన్నగా ఇంటికి రాక ఓ స్నేహితుడి ఇంటికి వెళ్ళి కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికి వచ్చేసరికి 8 దాటింది. గదిలోకి వెళ్ళి ఎందుకో కిటికీలో నుంచి పక్కకు చూసేసరికి ఆయన భార్య పిల్లలతో కబుర్లు చెప్తూ కనిపించాడు. నిజంగా నా ఆశ్చర్యానికి అవధులు లేవు. కొన్నాళ్ళకి నాకు కూడా అతనితో పరిచయ భాగ్యం కలిగింది. ఒకసారి వాళ్ళింటికి టీకి పిలిస్తే నేను శ్యామల వెళ్ళాము. 1/2 గంట సేపు కూర్చున్నాం, టీ తాగాం, వచ్చాం. కానీ వాళ్ళు మేము అసలు మాట్లాడుకున్నామా అన్న అనుమానం మిగిలిపోయింది. ఎంతసేపు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. రాజు అని అతను, ఏమండి అని ఆమె. ఎదురుగుండా అతిథులు ఉన్నారని కానీ వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని కానీ వాళ్ళు గుర్తించినట్లు కనపడలేదు. వాళ్ల పరిచయం తర్వాత మా ఆవిడ శ్యామల మొహంలో కనపడుతున్న దిగులు నాకు అర్థమైంది. ఆయన స్నేహితుల ఇళ్లకు వెళ్లరు, సినిమాలకు కూడా భార్యాభర్తలు మాత్రమే కలిసి వెళ్తారు అనేది. ఆయన పేకాడాడు స్నేహితులతో. ఆదివారాలు భార్యాభర్తలు మాత్రమే సరదాగా కార్డ్స్ ఆడుకుంటారు. ఆయనకు వారం వారం పార్టీలని, అక్కడికి వెళ్ళి ఏదో స్థితిలో ఇంటికి రావటం అని లేదు. పార్టీలంటే ఏమిటో ఆయనకు తెలీదు. ఆమె గారి వ్యాఖ్యానాలు విని ఆయనకు కానీ నాకు కానీ త్వరగా ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండును అనిపించింది. ఒకసారి వాళ్ళిద్దరినీ మేము పిలవాల్సి వచ్చింది టీకి. శ్యామల రవ్వకేసరి సమోసాలు చేసింది. మళ్ళీ వాళ్ళిద్దరే మాట్లాడుకుంటున్నారు. చూడు రాజు, జీడిపప్పులంటే నీకు చాలా ఇష్టం కదూ అని కేసర్లోని జీడిపప్పులేరి ఆమె ప్లేట్లో ఒకటొకటిగా వేస్తున్నాడు. సమోసాలు మీకు ఇష్టం కదూ, తినండి అని తన ప్లేట్లోవి అతడికి సరఫరా చేస్తోంది ఆమె. నాకు వినోదంగా ఉంది, శ్యామలకు తన్మయంగా ఉంది, నాకు విడ్డూరంగా ఉంది. శ్యామల అనుభూతులు కలుగుతోంది. వాళ్ళు వెళ్ళిపోయాక, శ్యామల వాళ్ళు మనము ఏం మాట్లాడుకున్నాము అడిగాను. మీకు అర్థం కాదులేండి అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఓసారి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే శ్యామల ఆదుర్దాగా, ఏమండి పాపం పక్కింటి వాళ్ళ అబ్బాయికి సుస్థిగా ఉందిటండి, వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు, ఒకసారి వెళ్ళి చూసొద్దాం పదండి అంది. నేను ఇబ్బందిగా మొహం పెట్టి, పోనీ నువ్వు వెళ్ళి రాకూడదు అన్నాను. రండి మీరు కూడా, బాగోదు అంది. విధి లేక ఆమెతో పాటు వెళ్ళాను. 7 ఏళ్ల వాళ్ళ అబ్బాయి మంచం మీద పడుకునున్నాడు. భార్య మంచం మీదే, కొడుకు పక్కనే కూర్చుని వాడి గుండె మీద రాస్తోంది. భర్త కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఇద్దరి ముఖాలు దిగులుతో నిండిపోయి ఉన్నాయి. ఎప్పటి నుండి అండి జ్వరం అడిగాను నేను ఒక కుర్చీలో కూర్చుంటూ. ప్రొద్దుటి నుండి అండి, ఇంకా తగ్గలేదు అన్నాడు అతను ఆందోళనగా. ఎంతుందండి? ప్రొద్దుటి 99 ఉందండి, ఇప్పుడు ఇంకొక 1/2 డిగ్రీ పెరిగింది, నాకేదో భయంగా ఉంది అన్నాడు. నేనేం మాట్లాడలేదు. ఒకవేళ టైఫాయిడ్లోకి కానీ వెళ్తుందేమో, డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళారు కానీ ఏమీ చెప్పలేదు. ఊళ్ళో వైరల్ ఫీవర్స్ కూడా బాగా ఉన్నాయి, నాకేమీ తోచటం లేదు అన్నాడు అతను. కాసేపు కూర్చుని మేము వచ్చేసాము. మర్నాడు మరొక 2 పాయింట్లు పెరిగేసరికి భార్యాభర్తలిద్దరూ తల్లడిల్లిపోయారు. గబగబా డాక్టర్ని మార్చేశారు. వాళ్ళ ఇల్లంతా బ్రెడ్ బత్తాయిలు, ద్రాక్ష, బార్లీ గింజలు, ఉడుకులాము వీటిలతో నిండిపోయింది. ఆ మర్నాటికి 99, 100 మధ్య అలా నిలబడి ఉండేసరికి ఆ డాక్టర్ని వదిలేసి ఇంకొక స్పెషలిస్టుని తీసుకొచ్చారు. రక్త పరీక్షలు చేయించాలా, ఎక్స్రే తీయించాలా, లేక గుంటూరు జనరల్ హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటారా? ఇత్యాది ప్రశ్నలు ఆయన మీద కుమ్మరించారు.
వాళ్ల దగ్గర ఫీజు తీసుకున్న పాపానికి ఈ ప్రశ్నలన్నింటినీ ఆయన భరిస్తూ చెయ్యవలసిన వైద్యం ఏదో చేశాడు. మొత్తం మీద 3 రోజుల్లో జ్వరం తగ్గిపోయి కనకదుర్గ గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేసి ఇంట్లో పెద్ద పండగ చేసుకున్నంత హడావిడి చేశారు. కొన్నాళ్ళయ్యాక ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి శ్యామల కొత్త వార్తతో సిద్ధంగా ఉంది. ఆయన హైదరాబాద్ క్యాంపు వెళ్తున్నారట చెప్పింది. అయితే నాకేంటి అన్నట్టు చూశాను. 1 వారం రోజుల దాకా ఆయన రాడుట, వాళ్ళిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు కదండి అంది. పోనీ ఆవిడ కూడా తీసుకువెళ్ళమను అన్నాను. వెళ్దామని అనుకుంది, కానీ పిల్లలకు పరీక్షలు, ఇల్లు కదలటానికి వీల్లేదు చెప్పింది మా ఆవిడ. అయ్యో పాపం అని సానుభూతి ప్రకటించాను. అతని 1 వారం రోజుల క్యాంపు మొదలవటానికి ఇంకొక 1 వారం రోజుల టైం ఉంది. ఈలోగా శ్యామల ద్వారా ఎప్పటికప్పుడు నాకు తెలుస్తున్న విషయాలు. ఆవిడ దిగులు పడిపోతుంది, అతను కృంగిపోతున్నాడు, ఆవిడ అన్నం నీళ్లు మానేస్తున్నది, అతను ఆఫీస్ పని చేయలేకపోతున్నాడు, ఆవిడ కళ్ళమట నీళ్లు పెట్టుకుంటున్నది, అతను గొంతు గాద్గదికం చేసుకుంటున్నాడు, రోజు ట్రంకాలు చేయాలని ఆమె ప్రమాణాలు చేయిస్తున్నది, రోజు 2-3 సార్లు ఫోన్లో మాట్లాడతాడని అతను ఒట్లు వేస్తున్నాడు, మొత్తం మీద విదేశాలకు వెళ్తున్నంత తతంగం చేశారు. సరే స్టేషన్కి వెళ్ళటం, సెండ్ ఆఫ్ ఇవ్వటం, టాటా చెప్పటం మామూలే. జీవితంలో ఏదో పోగొట్టుకున్నంత బాధతో పిల్లల మధ్య ఆమె ఇంట్లో తిరుగాడుతున్నది. 2 రోజుల తర్వాత అనుకోకుండా ఉన్న పళాన హైదరాబాద్ వెళ్లే పని తగిలింది నాకు. నేను హైదరాబాద్ వెళ్తున్నానని ఆవిడతో చెప్పకు అన్నాను. ఏం అడిగింది మా ఆవిడ. అతని యోగక్షేమాలు కనుక్కోమని, అదని ఇదని నన్ను పురమాయిస్తుంది అన్నాను. శ్యామల నా మాటను మన్నించింది. హైదరాబాద్లో ఆ రోజంతా పగటిపూట నా పని పూర్తి చేసుకున్నాను. ఆ సాయంత్రం ఓ స్నేహితుడి ఇంట్లో బర్త్డే పార్టీ సందర్భంగా అతనింట్లో జరిగే పార్టీకి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళాను. మొత్తం 15-20 మంది దాకా ఉన్నారు. తాగుతున్నారు, పేలుతున్నారు, నానా రభసా చేస్తున్నారు. వాళ్ళందరి మధ్య ఓ మనిషి చూస్తూనే గతుక్కుమన్నాను. శృంగారానికి సంబంధించిన జోక్ వేస్తూ నన్ను చూసి ఆగిపోయాడు. ముఖంలో నెత్తురు చుక్కలేదు. చేతిలో విస్కీ గ్లాసు టేబుల్ మీద పెట్టబోయి తడబడుతున్నాడు. నా మీద నాకు కోపం వచ్చింది. పాపం పార్టీలో అతని ఆనందాన్ని భగ్నం చేశానని, అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోదామని అనుకున్నాను. నా స్నేహితుడు కదలనివ్వటం లేదు. పార్టీ అయిపోయేదాకా అతని వైపు చూడకుండా జాగ్రత్త పడుతూ కాలక్షేపం చేశాను. హోటల్ రూమ్కి వచ్చాక రాత్రి 2 దాటుతున్నా నిద్రపట్టలేదు. అతను ఎక్కడ దిగాడో తెలియదు, కానీ తన రూమ్కి వెళ్ళుంటాడు. భార్యతో ఫోన్లో మాట్లాడుంటాడు. ఇద్దరు గొంతులు వణికుంటాయి. ఇంతలో బయట వరండాలో ఏదో గలాభ వినపడుతోంది. టకటక బోట్ల చప్పుడు, అరుపులు, హెచ్చరికలు. చూడాలనిపించి తలుపులు తీసుకుని బయటకు వచ్చాను. 4-5 గదుల అవతల ఓ రూమ్ దగ్గర ఓ పోలీస్ ఇన్స్పెక్టరు, 4-5 పోలీసులు నిలబడున్నారు. చుట్టూ హాల్లో బస్ చేసిన కొంతమంది జనం. రైడింగ్ అని తెలుస్తోంది. దగ్గరకు వెళ్ళాను. మళ్ళా ఈసారి విద్యుద్ఘాతం తగిలినంత తీవ్రంగా దెబ్బతిన్నాను. ఎవరో కొత్త అమ్మాయితో అతను నన్ను చూశాడు. నిలువున కంపించిపోయాడు. కళ్ళ నీళ్ల పర్యంతమయ్యాడు. ఈ సన్నివేశం మా ఇద్దరి మధ్య ఎందుకు కల్పించబడిందా అని నలిగిపోతున్నాను. పోలీసులు అతన్ని వ్యాన్ ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఇహ నేను కల్పించుకోక తప్పలేదు. ఏం అవస్థ పడ్డానో, ఎలా అతన్ని ఆ పరిస్థితి నుంచి కాపాడానో, మా ఇద్దరి మధ్య ఎలాంటి సున్నితమైన వ్యవహారం నడిచిందో చెప్పటం అనవసరం. ఇంటికొచ్చాక శ్యామల మాత్రం నిష్ఠూరంగా, ఎందుకు ఒక్క ఫోన్ అయినా చేశారా మీరు? అసలు నా గురించి మీకేం పట్టిందిలేండి? ఆయన చూడండి, అక్కడున్న 1 వారం రోజుల్లోనూ 14 ట్రంకాలు చేశాడు పెళ్ళానికి అంది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మీ, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.